ఏలూరులో ఒక ఏరియా ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దు కాబడిన వైద్యులు వైద్య సిబ్బందిని బెడ్స్ ను పునరుద్ధరించాలని మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సోమవారం ఉదయం పవర్పేట సిపిఎం ఆఫీస్ నందు సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పల్లెం కిషోర్ అధ్యక్షతన రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పల్లెం కిషోర్ మాట్లాడుతూ ఎట్టకేలకు ఏలూరులో ప్రభుత్వ బోధన ఆసుపత్రి అనుమతి ఇవ్వడం ఆనందించదగ్గ విషయం అన్నారు. కానీ బోధన ఆసుపత్రి పేరుతో జిల్లా నలుమూల నుండి ఏలూరుకు వస్తున్న పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఏలూరు మెడికల్ కాలేజ్ పూర్తి కావాలంటే 3 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మెడికల్ కాలేజ్ కి ఒక్కొక్క విభాగానికి 3 యూనిట్ల చొప్పున పర్మిషన్స్ రావాల్సి ఉండగా ఒక్క యూనిట్కే అనుమతి వచ్చిందన్నారు. ఐసీయూలో ఏసీలు పనిచేయటం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రద్దు కాబడిన నేపథ్యంలో ఏలూరులో ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై మంగళవారం 23వ తేదీన ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అఖిలపక్ష పార్టీల నాయకత్వం పర్యటించి స్వయంగా సమస్యలు తెలుసుకుంటుందని తెలిపారు. అనంతరం అధికారులు ఎమ్మెల్యేలు కలిసి తీసుకోవాల్సిన చర్యలపై వినతులు అందజేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏలూరు కన్వీనర్ షేక్ మస్తాన్ వాలి, సిపిఐ నాయకులు బి ప్రసాద్, సిపిఎం నగర కమిటీ సభ్యులు వి సాయిబాబు, జె గోపి, జి రుక్మణానందనరావు, కాంగ్రెస్ పార్టీ ఏలూరు నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం వంటి రోజుల్లో అయితే 2000 మంది ఓపీ కూడా రిజిస్ట్రేషన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత తాకిడి ఉన్నటువంటి ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీ శాంక్షన్ అయిందన్న పేరుతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల్ని రద్దు చేయడం జరిగింది. ఇది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం జిల్లా మెడికల్ కాలేజీ వచ్చినప్పుడు జిల్లా ఆసుపత్రి ఉండదని చెప్తా ఉన్నారు. దీంతో అకస్మాత్తుగా ఈరోజు సేవలు రద్దు చేయటం వల్ల జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి 42 మంది స్పెషలిస్టు వైద్యులు, 150 మంది వైద్య సిబ్బంది టెక్నీషియన్స్, అలాగే 350 బెడ్స్ ఈ మొత్తం కూడా రద్దు కాబడి ఇది మొదటి సంవత్సరం మాత్రమే. ఇప్పటి వరకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కేటాయించినటువంటి 150 వైద్య విద్యార్థుల సంఖ్య కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఏలూరు నియోజకవర్గంలో అర్బన్ ప్రాతిపదికన 2.5 లక్షల జనాభా ఉంటే పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి ఇబ్బంది పడి అనేక మంది చనిపోవటం కానీ అనారోగ్యం పాలవటం కానీ జరుగుతుంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏలూరులో మెడికల్ కాలేజీ రావడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో ప్రజలకు వైద్యం అందించకుండా చేసే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ మెడికల్ కాలేజీతో పాటు ఏరియా ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపే అఖిలపక్షం తరఫున ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయటం, ఆ తర్వాత కలెక్టర్ గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రాలు సమర్పిస్తాం, ఆ తర్వాత మా కార్యాచరణ కూడా ఉంటుందని ప్రకటిస్తున్నాం. మరి మన దీనికి అంబులెన్స్కి ఛార్జ్ కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నారంటే అంటే ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా స్పందన లేదు. కేవలం తప్పించుకోవడానికి ఏదో 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఈ కాలయాపన మెడికల్ కాలేజ్ ఏలూరు శాంక్షన్ అయిందన్నారు. అక్కడ సైట్ కొన్నారు తమిళేరు పక్కన, అది ఏదో మరి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చారు దాన్ని మరి రిజెక్ట్ చేశారన్నారు. మళ్ళీ ఇదే హాస్పిటల్లో మెడికల్ కాలేజీ కడుతున్నాం, అదేవిధంగా హాస్టల్ ఏమో ఓల్డ్ హాస్పిటల్ ఉండేది అక్కడ డిఎం ఉండొచ్చు దాంట్లో కడుతున్నాం అన్నారు. కాలయాపన చేస్తూ ఇవాళ కూడా తాత్సారమే తప్ప ఏం మాత్రం చర్యలు దాని మీద ఉండట్లేవు. అయితే హాస్పిటల్ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్, నా పేరు చల్లగుల సురేష్. ఈ 50 సంవత్సరాల నుంచి ఒక జిల్లా అంటే ఒక 30 లక్షల మందికి సరే హాస్పిటల్ ఉన్న ఈ ఏలూరులో వీళ్ళు ఇమీడియట్గా ఈ మెడికల్ కాలేజీ పెట్టేస్తున్నాం, మేము మార్చేస్తున్నాం అని చెప్పి అంటే ఒక కలెక్టర్ కూడా విజిట్ చేయకుండా అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు నిజంగా అక్కడ సౌకర్యాలు ఉన్నాయా, తర్వాత చేసే బాధ కలెక్టర్ సార్. సో కలెక్టరు మేము ఏంటంటే ఖండించేది కలెక్టర్ ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేసి నిజంగా అక్కడ జరుగుతుంది. 200 మంది వైద్యుల్ని ఇమీడియట్గా మార్చేశారు, 350 పడకల్ని మార్చేశారు. ఇప్పుడు జిల్లా నుంచి వస్తారు 30 లక్షల మంది వచ్చే హాస్పిటల్, ఒక జిల్లా పెద్ద హాస్పిటల్ ఇది. ఇప్పుడు వీళ్ళని గుంటూరు విజయవాడ పోవాలంటే వాళ్ళకి రవాణా. మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చేటువంటి రోగుల పరిస్థితిని ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా అఖిలపక్షం నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేద రోగులు, ఎందుకంటే ఎక్కువ మంది పేదలే ప్రభుత్వ ఆసుపత్రి.